గారు మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా ఈ రోజు అధికారికంగా ముద్రపడింది రైట్ మల్లురావు గారు సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లురావు గారు గుడ్ ఈవినింగ్ అదే విధంగా దుల్మట్ల బాలరాజు గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారు కూడా జాయిన్ అయ్యారు మల్లురావు గారు ప్రభుత్వం అంటే ఏ ఉద్దేశంతో ఈ శ్వేతపత్రాన్ని అటు ఆర్థిక పరిస్థితుల మీద కానీ విద్యుత్తు పరిస్థితుల మీద కానీ పెట్టడం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ డిస్కమ్ల మీద జెన్కో మీద ట్రాన్స్కో మీద ఎంత ప్రభుత్వం అప్పుంది ఇది ఇవ్వకపోవటం వల్ల వీటిని నడపడం కష్టమవుతుందని ఆనాటి ప్రభాకర్ రావు జెన్కో ట్రాన్స్కో సీఎండీ గారు రిజైన్ చేస్తారని కొంతకాలం లీవ్ పెట్టి బయటికి పోయాడని ఇవన్నీ పేపర్లో వచ్చినాయి అయితే అనఫీషియల్గా వచ్చినటువంటి లెక్కలు ఇప్పుడు శ్వేతపత్రం అంటే ఏంటంటే ఉన్న పరిస్థితుల్ని ప్రజల ముందు చెప్పుకోవటానికి ఈ శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో చెప్పడం వల్ల ప్రజలందరికీ చిన్న చిట్ట చివరి గ్రామానికి కూడా ఈ అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలు చేరతాయి రేపు పేపర్లో వస్తుంది ఇవాళ టీవీలో వస్తుంది డైరెక్టరీలే కూడా అసెంబ్లీ ఉంది కాబట్టి డైరెక్ట్గా సభ్యులు మంత్రులు మాట్లాడింది సభ్యుల అనుమానాలు వాటన్నింటి గురించి మాట్లాడటం జరిగింది ఇవాళ మేము సభ్యులు లేకపోయినా అక్కడ అసెంబ్లీలో గ్యాలరీలో కూర్చొని చూసాము దాన్ని ఈ చర్చ జరిగేటప్పుడు ఏదో రకంగా మేము చేయబట్టే కరెంట్ వచ్చింది మేమే చీకట్లో నుంచి వెలుగు తెచ్చాము అవన్నీ రకరకాలుగా చెప్పినా ఏదో రకంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ప్రజలకు చేరకుండా చూడాలనే ప్రయత్నం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఆ సందర్భంగా మొత్తానికి ఓపికతో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు వివరాలతో సహా ట్రాన్స్కో ఎంత ఉంది జెన్కో ఎంత ఉంది డిస్కమ్లకి ఎంత ఉంది అది కాకుండా మనకి జిల్లాల వరకు అసెంబ్లీల స్థాయిలో కూడా చెప్పారు గజ్వేల్ ఎంత ఉంది సిద్దిపేటలో ఎంత ఉంది ఇక్కడ సౌత్ హైదరాబాద్లో ఎంత ఉంది వాటి మీద చర్చ కూడా జరిగి ఈ అప్పుల్ని వసూలు చేయడానికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులుగా అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ హరీష్ రావు గారు ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసి గారు వీళ్ళంతా హెల్ప్ చేయాలని ప్రభుత్వం వారిని అడగటం జరిగింది అంతేకాకుండా ఈ అప్పుల మొత్తాన్ని చేసి ఆస్తుల మొత్తాన్ని కూడి మనం ఆస్తులు ఇప్పుడు ఆస్తులు అప్పుల కంటే తక్కువ ఉన్నాయనేది లెక్కలతో తహా చూపించారు ఇవాళ వీటిని అమ్మితే వీటితో పాటు ఇంకా 30,000 కోట్లు ఎంతో వాళ్ళకి ఇస్తేనే ఆ రేటు సరిపోయేటట్టుంది మరి ఆ పరిస్థితుల్లో ఉంటే నిన్నటిదాకా మేము 24 గంటలు ఇస్తాను మేము కన్ను చేస్తున్నారని చెప్పారు ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2014 కంటే ముందు ఇక్కడ కావలసిన కరెంటు అవసరాలకి ఎలక్ట్రిసిటీ అవసరాలకి 2 రెట్లు ఎక్కువగా ప్రణాళికలు తయారు చేసి స్టార్ట్ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 మెగావాట్లు తప్ప తక్కిందంతా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ రాష్ట్రం కోసం చేసినటువంటి కరెంటు మాత్రమే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేము ఇచ్చామంటున్నారు ఈ 1000 కోట్లు కూడా వీళ్ళు వచ్చిన తర్వాత వేదాద్రి అదే రకంగా భద్రాద్రి అని 2 ప్రాజెక్టులు మాత్రమే చేశారు దాంతోపాటు అక్కడ ఛత్తీస్గఢ్లో కరెంటు ఒప్పందం చేసుకున్నారు అది కొనలేదు అక్కడ కరెంటు ఉపయోగించకుండానే వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి వచ్చింది వీటన్నిటికీ కారణాలు ఏంటని కూడా పవర్ మినిస్టర్ సభలో అడగటం జరిగింది మీరు ఛత్తీస్గఢ్లో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కొనకపోతే దానికి డబ్బులు కట్టాలని కట్టారు అసలు ఎందుకు తీసుకోలేదు అది మీరు అది తక్కువ ధరకు అక్కడ కరెంటు మీకు అగ్రిమెంట్ ఉంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువ ధరకు తీసుకోవాలని తీసుకోలేదని అడిగితే ఆనాటి పాత మినిస్టర్ దానికి సమాధానం చెప్పలేదు అంటే ఈ వివరాలన్నీ ప్రజల ముందు పెట్టాలనే ఈ శ్వేతపత్రాలని కాంగ్రెస్ పార్టీ దాంట్లో అన్ని తప్పులు తడుకుంది గణాంకాలన్నీ తప్పు ఎవరో రిటైర్ అయిన అధికారులు లేదంటే ఎవరో రాసిస్తే సస్పెండ్ అయిన వాళ్ళు ఎవరో రాసిస్తే చేశారు అనేటువంటి ఎలిగేషన్ చేస్తారు వాటన్నిటి మీద స్పష్టత ఇచ్చారు వాళ్ళ స్పష్టంగా అక్కడ రాసినటువంటి అధికారులు అక్కడే ఉన్నారు చెప్పారు కదా పవర్ మినిస్టర్ చెప్పారు బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారంటే ఇవన్నీ మీ దగ్గర పనిచేసినటువంటి అధికారులే మా దగ్గర కూడా ఉన్న విషయాలు మేము అడగటం వల్ల మాకు అన్ని రాసిచ్చారు ఎవరు రిటైర్ అయిన వాళ్ళు గాను రాష్ట్రేతరులు కూడా కాదు వాళ్ళు రాష్ట్రేతరులను చీఫ్ సెక్రటరీగా ఇతర ముఖ్యమైనటువంటి శాఖల్లో పెట్టి పరిపాలన చేశారు కానీ ఈ ప్రభుత్వం రిటైర్ అయిన వాళ్ళని
లేకపోతే ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా రిటైర్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాల్లో రిటైర్ అయ్యి ఆయనే కొనసాగుతుండు. పంచాయతీరాజ్ కూడా రిటైర్ అయిన ఆయనలే 4-5 సంవత్సరాల నుంచి ఆయనే కొనసాగుతుండు. వేరే మన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళే చాలామంది రిటైర్ అయిన వాళ్ళే పదవులు కొనసాగుతూ ఉంచిన పద్ధతి ప్రభుత్వంది. వాళ్ళు రిటైర్ అయిన ఆఫీసరు ఎక్కడో ఆఫీసరు రాచాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నవ్వాలి. ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలనే స్లోగన్ కూడా మొన్న ఎలక్షన్లో చెప్పారు. ప్రజలేం చెప్పారు? కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలి మీరు మాత్రం ఉందని చెప్పి ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇవాళ పవర్ మీద, నిన్న పవర్ మీద, ఈరోజు పవర్ మీద, నిన్న ఫైనాన్స్ మీద, రెండింటి మీద శ్వేత పత్రాలు ఇచ్చి వివరాలన్నీ ఇవ్వటం జరిగింది. దీంట్లో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మన ఈయన అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. దాని మీద సిటీకి సంబంధించి, ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టి అవసరమైతే వారి యొక్క సూచనలు సలహా తీసుకుని అక్కడ వారు చెప్పినటువంటి పోల్స్ లేవని, ట్రాన్స్ఫార్మర్లు లేవని, వాటి స్ట్రెంత్ పెంచాలని చెప్పారు. వాటి కూడా చేయటానికి ఆ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆయన చివరికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉన్న పరిస్థితులను ప్రజలకు చెప్పాం, మీకు చెప్పాం. మీకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చెప్పాం. మీరందరూ ఈ ప్రభుత్వాన్ని, ఈ పరిస్థితుల్ని భవిష్యత్తులో కొనసాగకుండా, ఈ అప్పులు తడికలాగా ఉండటానికి కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్కి నేను అనుకుంటున్నాను, ఆ లిఫ్ట్ ఇరిగేషన్కే చాలా 4000 కోట్లు ఎంతో ఇప్పటికే అప్పయింది. పంచాయతీరాజ్ అప్పయింది, తర్వాత మున్సిపాలిటీ అప్పయింది. ఎక్కడ చూసినా అప్పులే ఉన్నాయి. వీటన్నింటినీ ఏం చేయాలా? మీరు అప్పులు అట్టుంచి చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ విషయంలో మాట్లాడుతూ ఈ ఆర్బీఐ దగ్గర మనం మన డబ్బులు లేకుండా ఓడి తీసుకునే పరిస్థితి వస్తుంది. ఓడి తీసుకొని జీతాలు ఇవ్వటం, ఓడి తీసుకొని ప్రభుత్వం ప్రజలకు పెన్షన్ ఇవ్వటం, ఇటువంటి పరిస్థితి ఎప్పుడో ఒక్కసారి వస్తే పర్లా. ఎన్నోసార్లు ఓడితోనే నడిపించారని మన డేట్స్తో సహా నిన్న చెప్పడం జరిగింది. అందువల్ల ప్రజా ఈ ఫైనాన్స్ అంటే ఆర్థిక విధానంలో ఏ రకమైన దీన్ని అంటే మళ్ళీ వస్తా మీ దగ్గరికి, దీన్ని చూపించి రేపొద్దున కరెంటు కోతలు పెట్టడమో, దీన్ని చూపించి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవటమో చేస్తారు అనేటువంటి ఒక ఎదురుదాడి కూడా మీ మీద మొదలు పెడుతున్నారు. లేలే, దీన్ని చూపించి ప్రభుత్వం ఏదో రేట్లు పెంచిందను, కోతలు పెంచిందనేది కాదు. దీన్ని చూపించకపోతే ప్రజలకు మీరు చెప్పేదానికి పూర్తి వ్యతిరేకంగా వాస్తవాలు ఉంటే మనం ఎవరికి చెప్పాలా? మేము చెప్పింది ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కాదు, మేము చెప్పింది 4 కోట్ల మంది ప్రజలకి. మాకున్నటువంటి ఒక సాధనం ఏంటంటే అసెంబ్లీ, అసెంబ్లీలో మాట్లాడి చెప్తేనే ప్రజలందరికీ తెలుస్తుంది. ఇది చెప్పటం ద్వారా పరిస్థితి ఇది, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ పొరపాటు గెలిచుంటే మరి ఇప్పుడు ఏం చేసేవాళ్ళు? వాళ్ళలాగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అప్పుల్ని ఏ రకంగా అడ్జస్ట్ చేయాలి, ప్రజలకు నష్టం లేకుండా ఏ రకంగా పోవాలి అని ప్రణాళికలు తయారు చేసుకోవాలి కదా. నువ్వు ఏ ప్రణాళిక వేసినా నీ దగ్గర 100 రూపాయలు ఉంటాయి కదా, ఇంటి దగ్గర 50 రూపాయలు, బయట ట్రాన్స్పోర్ట్ బస్ ఛార్జీలు 20 రూపాయలు, లేకపోతే ఇంకా వేరే ఖర్చులకి ఒక 20 రూపాయలు, ఇట్లా ప్రణాళిక అర్థం ఉన్నదే. 20 రూపాయలైతే 20 రూపాయలకి ఇస్తారు. అందుకని మన దగ్గర ఏముంది అనే దాన్ని తెలుసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్ని 100 రోజుల్లో అమలు చేయటం అనేది అది ప్రత్యేకంగా చేకప్ చేస్తారని ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఈ పవరు, ఫైనాన్స్ ఈ రెండిట్లో శ్వేతపత్రాలను ఇవ్వటం జరిగింది. మళ్ళీ కొద్ది కాలం తర్వాత